అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రిబాత్, ఈ విషయం తెలుసుకునే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే, మస్జిద్కి నడుచుకుంటూ వెళ్ళటం వల్ల ఎంత పుణ్యమో మీకు తెలుసా? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజిల్లాగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని చెప్పారు అంటే, పరమ ప్రభు అయినటువంటి అల్లా ఏ విషయాల ఆధారంగా అపరాధులను మన్నిస్తాడో, వారి యొక్క స్థానం ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలపనా? దానికి సహచరులు, సహాబాలు, ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తప్పక తెలియచేయండి అని బదులిచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, వాతావరణం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వాతావరణ యొక్క పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వజూ పూర్తిగా చేయటం, ఇక రెండవది మస్జిద్ వైపుకు అధికంగా ఎక్కువగా అడుగులు వేయటం, ఇక మూడవది ఒక నమాజు తర్వాత మరో నమాజు కోసం వేచి ఉండటం, లేదా నిరీక్షించటం, లేదా ఆలోచిస్తూ ఉండటం, లేదా తపిస్తూ ఉండటం, నిరీక్షించడం. ఈ యొక్క కార్యాలు ఎలాంటివి అంటే రిబాతుతో సమానమని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలో 251వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒక నమాజు నుంచి ఇంకొక నమాజుకి వేచి ఉండటం అంటే, మనం ఏదైనా పని చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా మన పని మనం చేసుకుంటూ ఒక నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకొక నమాజ్ మళ్ళీ ఎన్ని గంటలకు ఉంది, ఏ టైంకు ఉంది, మస్జిద్ ఎక్కడ ఉంది, జమాత్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ మన యొక్క ప్లానింగ్ చేసుకుంటూ ఒక నమాజ్ నుంచి ఇంకో నమాజ్ కోసం ఎదురు చూస్తూ అలా ఆలోచనని అలా దృష్టిలో పెట్టుకొని అటువంటి ఉద్దేశంతో జీవిస్తూ ఉండాలి. ఇంకొక నమాజ్ కోసం మళ్ళీ వెళ్ళి మళ్ళీ మన పనులు మళ్ళీ తిరిగి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ మళ్ళీ ఇంకొక నమాజ్ ఎన్ని గంటలకు ఉంది, జమాత్ ఎక్కడ దొరుకుతుంది, ఏ మస్జిద్కి వెళ్ళాలి అనేది ఇలా దృష్టిలో పెట్టుకుని జీవించటం అన్నమాట, ఆరాధించటం అన్నమాట. అల్లా మనందరికీ 5 టైంలో నమాజ్ చేసే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్. ఇంతకీ రిబాత్ అంటే ఏమిటి? రిబాత్ అంటే ధర్మ యుద్ధం జరిగేటప్పుడు, పోరాటాలు జరిగేటప్పుడు, సత్య అసత్యాలకు సంబంధించినటువంటి పోరాటాలు జరిగేటప్పుడు అటువంటి రోజుల్లో, అటువంటి రాత్రులలో పహారా కాయటం అన్నమాట. శాంతి కాలంలో నమాజు పట్ల మక్కువ, మరియు పోరాటపు రోజుల్లో ప్రాణాలు ఒడ్డి పహారా కాయడంతో సమానమని దీని యొక్క అర్థమని, ఈ యొక్క రిబాత్ అనే అర్థమని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క హదీస్లో మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, వాతావరణం ఎలా ఉన్నా పూర్తిగా వజూ చేయడం కోసం ప్రయత్నించడం. ఇక రెండవది, నడుచుకుంటూ మస్జిద్కి వెళ్ళడం. మూడవది, ఒక నమాజు నుంచి ఇంకొక నమాజు కోసం మనం ఆలోచిస్తూ తపిస్తూ నిరీక్షిస్తూ ఉండటం. అల్లా సుబ్హానా తాలా మనకి ఇటువంటి భాగ్యాలు ప్రసాదించుగాక, మనం అల్లా మన ద్వారా చేపించిన కార్యాలని అల్లా స్వీకరించుగాక, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన సంతోషం కలుగురించుగాక, ఆమీన్.